కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించడంలో అధికారులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. కరోనా ఉందని తెలిస్తే బంధువులు స్నేహితులు ఎలా చూస్తారన్న భయాందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. దీంతో కరోనా బాధితులు తప్పుడు అడ్రస్లు, ఫోన్ నంబర్లను ఇస్తూ అధికారులను మభ్యపెడుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా తిరుపతిలో తప్పుడు సమాచారం ఇస్తున్న వారి జాబితా వందల సంఖ్యలో నమోదవుతోంది. తిరుపతి నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో గడిచిన 10 రోజుల్లో తప్పుడు అడ్రస్లు, ఫోన్ నంబర్లు ఇచ్చిన వారిలో ఇప్పటి వరకు 236 మందికి కరోనా సోకింది. దీంతో వారిని ట్రేసింగ్ చేయడం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. అయితే పాజిటివ్ వచ్చిందన్న సమాచారంతో ఆయా కాలనీలకు వెళ్లిన అధికారులు పాజిటివ్ బాధితుల ఇళ్లకు వెళ్తే షాక్కు గురవుతున్నారు. కరోనా శాంపిల్ ఇచ్చిన బాధితులు వారు ఇచ్చిన అడ్రస్లో ఉండకపోవడం, వారి నంబర్లకు ఫోన్ చేస్తే పనిచేయకపోవడంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇదిలా ఉండగా కరోనా బాధితులను తరలించేందుకు కాలనీలోకి వచ్చే అంబులెన్సులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తమ కాలనీలో ఎవరికి కరోనా వచ్చిందంటూ భయభ్రాంతులకు లోనవుతున్నారు. రోజుకు సగటున 20 మందికి పైగా తప్పుడు సమాచారాలు ఇస్తూ కరోనా శాంపిళ్లకు పరీక్షలు చేయించుకుంటున్నట్లు అధికారిక వర్గాలే వెల్లడిస్తున్నాయి. ఇక చేసేదేమీ లేక వైద్యాధికారులు కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ సంఘటనను చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా సీరియస్ గా తీసుకున్నారు. ఇకపై శాంపిళ్లను సేకరించే సమయంలో వారి ఫోన్ నంబర్లకు ఓటీపీ వచ్చేలా ఏర్పాటు చేసుకుంటున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రోజుకి మనకు దాదాపు 300 నుంచి 500 దాకా కేసుల సంఖ్య నమోదవడం జరుగుతుంది. దీనిలో అత్యధికంగా 40 నుంచి 50% కేసులు మనకు తిరుపతి నగర పరిసర ప్రాంతాల్లోనే మనకు నమోదవడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో మేము ప్రతి ఒక్క కేసుని తనిఖీ చేయగా మాకు బయటపడి ఉండే కొన్ని విషయాలు ఏమంటే, చాలామంది స్వాబ్ తీసుకున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు వారి సరైన ఫోన్ నంబర్ కానీ లేదు సరైన అడ్రస్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది మనకు ట్రేస్ అవ్వలేదు. కొన్నిసార్లు ట్రేస్ కూడా అవుతున్నారంటే పోలీసు వారి సహకారం కింద తీసుకోవడం జరిగింది. ట్రేస్ కానీ వారి నంబర్లు కానీ వారి అడ్రస్, వ్యక్తిగత సమాచారం మేము పోలీసు వారికి ఇవ్వడం, వారు మాకు సహకరించడం, ఇలా ఈ లిస్టు డైనమిక్గా మారుతూ ఉంది. ప్రస్తుతానికి దాదాపు రోజుకి 15 నుంచి 20 మంది తిరుపతిలో వాళ్ళు వచ్చి నమోదు చేసుకునే వారు సరైన నంబర్లు ఇవ్వట్లేదు. దీనివల్ల వారి సొంత ఆరోగ్యానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా చాలా అపాయకరం. మేము కోరేది ఏమంటే, దయచేసి నెక్స్ట్ టైం మీరు వస్తున్నప్పుడు స్వాబ్ తీసుకోవాలని అనుకునేటప్పుడు సిమ్టమ్స్ ఉంటే దయచేసి తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకున్నప్పుడు కూడా మీ సరైన మొబైల్ నంబరు, మీ సొంత మొబైల్ నంబరు, తర్వాత మీ కరెక్ట్ అడ్రస్ ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము. ఈ లేని పక్షంలో కఠిన చర్యలు కూడా తీసుకోబడ్డాను.